గోదావరిలో కితకితలు. ఇది ఒక ఫేస్బుక్ గ్రూప్. కేవలం గోదావరి యాస, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు ఇష్టపడే గోదావరి కితకితల గ్రూప్లో 116,000 మంది సభ్యులు. గ్రూప్ సభ్యులను అక్క బావ అంటూ ఆత్మీయంగా పరిచయం. గోదావరి పట్టణం దాని ముందు ఆరోగ్యకరమైన సాక్ష్యం ఎంతగానో అవసరం. అలాగే మన గ్రూప్ అడ్మిన్ బోయపాటి పద్మగారిని వేదిక మీద రాసుకుందాం కోసం. బోయపాటి పద్మ, అందరికీ నమస్కారం అండి. మరి గోదావరి కథకతలు అనేటువంటి గ్రూప్ ని క్రియేట్ చేసి అలాగే ఎక్కడి నుంచి వచ్చిన మనందరినీ చూడటానికి వచ్చిన మోహన్ ఆరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మోహన్ ఆరి మిమ్మల్ని పట్టించుకుంటే మానేశాడు. అంతే కదా, అది చల్లారిపోద్ది, కాఫీ ఇస్తే చల్లారిపోద్ది. ఏమన్నా చెప్తే వినపడిందో లేదో, నీకంటే ఎక్కువ ప్రేమిస్తాడు సెల్ని, అంతేనా? హస్బెండ్కి, ఎందుకంటే నేను గ్రూప్లో ఎలా ఉన్నా కానీ ఆయన ఒక నమ్మకంతో నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు. సెకండ్ వచ్చి ఇవి అన్నకి, నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చి ఇంతమంది అక్కలు చెల్లెళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు ఇచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ. అయితే మేకప్ అదంటారు ఒరిజినల్ అక్క, పోయి పెడతారు సారీ అన్నా. ఫోన్ చెడిపోయిందంటే నా ముఖం ఇంకా చూస్తూ ఉంటారు. 2 రోజులు అయినాక ఇంకా నువ్వు ఉండలేవు నాకు తెలుసులే, కొత్త ఫోన్ తెస్తానో లేదా రిపేర్ చేసుకొస్తానో. అందరికీ కూడా పెద్దవారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, చిన్నవారికి ఆశీర్వాదాలు చెప్తున్నాను. ఒక పులకింత కలిగి ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నేను ఎప్పుడైనా గోదావరి అంటే పులకించే మనస్తత్వంతో ఉన్న మనిషిని, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళే. రాజమండ్రి నుంచి కానీ, కొవ్వూరు నుంచి కానీ ఎవరైనా బంధువులు విశాఖపట్నం వచ్చినట్టయితే నేను అడిగే మొట్టమొదటి ప్రశ్న, గోదావరికి కొత్త నీరు వచ్చిందా, గోదావరిలో నీరు ఎంత ఉందని అడిగితే నా భార్యను అడుగుతారు వాళ్ళు, బాగున్నావు అని అడగకుండా నేను గోదావరి కోసం అడుగుతాడేంటి అని.
అంత అభిమానం. అయితే ధవళేశ్వరం ఎప్పుడెళ్ళి కాటన్ దొరగారిని గుర్రం మీద చూసినా నాకు రోమాలన్నీ లేచి నిక్కబొడుస్తాయండి. ఎందువల్లంటే ఆ మహానుభావుడు తాలూకు చేసిన కార్యక్రమం, మహోత్తరమైన కార్యక్రమం వల్ల ఇన్ని తరాలు ఇంత సస్యశ్యామలమయ్యి, ఇన్ని పాడి పంటలు, ఇంత మనం సారవంతమైన మనుషులుగా. గోదావరి మాట అంటేనే ఒక గౌరవం, గోదావరి మర్యాద అంటేనే ఒక గౌరవం, గోదావరి వ్యక్తులంటేనే ఒక గౌరవం. ఆచారం, వ్యవహారం, మర్యాద, మన్నన, తిండి అన్నిటికీ కూడా ప్రత్యేకత కలిగింది ఇది. అలాంటి సమయంలో ఈ గోదావరి కితకితల గ్రూపు చూసి నేను ఎప్పుడూ ఆశపడే వ్యాఖ్యానాలు, నేను ఎప్పుడూ ఆశపడే గోదావరి తాలూకు సంబరాలు, గోదావరి తాలూకు విషయాలు ఇవన్నీ వినడం చాలా ఆనందంగా ఉండి ఈ గ్రూప్లో నేను జాయిన్ అయ్యి చాలా ఆనందంగా ఉన్నాను. మరి ముఖ్యంగా ఆడవాళ్ళందరినీ అక్క చెల్లెలుగా భావించి పిలవడం, మగవాళ్ళందరినీ బావలుగా పిలిపించి పోవడం కూడా చాలా మదాహం, చాలా సంతోషం. ఇంత చక్కని గ్రూప్లో ఉన్నందుకు మొదటగా గర్వపడుతున్నాను. ఇంకా లాస్ట్లో ఒకే ఒక విషయం, మనకి లాక్స్ అంటే అందరికీ తెలుసండి, కాటన్ దొర గారు ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి భారతదేశం. నీరుని మనం ఆనకట్టలు కట్టి నీటి ద్వారా సేద్యం చేస్తే తప్ప బాగుపడేది మొట్టమొదటి భారతదేశం. తర్వాత నెదర్లాండ్స్ అంటారు, అక్కడ మనం ఏంటంటే వ్యవసాయాన్ని నీరు తోడి చేస్తాము, నీరు ఏమాత్రం ఖర్చు లేకుండా ఒక మోటార్ తోడవసరం లేదు, మాన్యువల్గా చేయవలసిన లేదు, మనకు కావాల్సిన నీరంతా పొలంలోకి వచ్చి సేద్యం అయ్యే లాగా కనిపెట్టి దానికి ఒక 15-20 అడుగులు తలుపుతోనే సాధ్యం చేసిన మహానుభావుడు మన కాటన్ దొర గారు. మీరు చూసే ఉంటారు ప్రతి ఊరిలో ఉన్న ప్రతి కిలోమీటర్కి ఒక ఊరు లాకు, కడియం లాకు, పుజ్జేశ్వరం లాకు, ప్రతి చోట లాకు. ఆ లాక్ ఎందుకు పెట్టారంటే పండే పంట కింద ఉంటుంది, లాక్ రెడి వల్ల నీరు పైకి వస్తుంది. కాబట్టి అంత మహానుభావుడు, మనం ఎప్పటికీ ఎన్ని జన్మలు ఎత్తినా ఆ మహానుభావుడు జల్దీ తీసుకురా వాళ్ళ వచ్చి. Just
వాళ్ళు చూసి వచ్చాను చూడండి. మీరు ఇది విజయవాడ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చే వేదిక మీద రాకుండా కూర్చున్నాం. వచ్చిన తర్వాత మరియు పెళ్ళైన తర్వాత భయం అనేది పోయింది. కొంచెం భయం అంటే ధైర్యం పెరిగింది కొంచెం. అలాగే చెప్తాను అలాగే తర్వాత హరీష్ బుజ్జి వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాం. స్వామి చల్ల ఒకసారి వేదిక మీదకి రావాలి. ఒక సెకండ్ ప్లీజ్. రే రామ్ గారు వచ్చారు డైరెక్ట్ గారు. నెల రోజుల ముందు నుంచి కూడా డ్యూటీలు సెలవు పెట్టుకొని రామ్ గారండి ఆర్ఆర్ స్టూడియో సినిమా డైరెక్టర్ గారు మాకు సగర్బా రావాలి. గ్రూప్ లైవ్లో కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ లింకులు అప్డేట్లు చేయడంలో కానీ మనకి పూర్తి సహకారాలు అందించారు. మన కార్యక్రమం చూడటానికి భాస్కర్ మోరేబా భీమడోల దగ్గర ఎక్కడో కలిసాం కానీ ఇక్కడికి రాలేకపోయా నేను షూటింగ్ నిమిత్తం వైజాగ్ వెళ్ళడం వల్ల. సరే ఇంకా వాసు బాబా వీళ్ళందరూ బాగా పట్టుబడడం వల్ల ఈరోజు రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ ఇలా చూసినందుకు రియల్లీ ఐమ్ వెరీ సో హ్యాపీ. బట్ ఈవీవీ గారు కూడా ఒకసారి చూసి వెళ్ళిపోదామని వచ్చారు, ఆయన కూడా వస్తే వెళ్ళిపోతాం. సార్కి షూటింగ్లో ఎప్పుడన్నా గ్యాప్ వస్తే ఆయన రిలాక్సేషన్ కావడానికి మన గోదావరి కీర్తికిత్తలే. బాలా దాసరెడ్డి గారు ఎవరండి బాబు ఆడింటే వెరైటీగా పెట్టేస్తున్న కామెంట్ అంటారు, అందుకనే మిమ్మల్ని పిలిచింది. ఈవిడేనండి మామూలుగా మనకు అసలు అర్థం కాదండి ఎప్పుడు సాగర్ బాబు అక్కడికి వెళ్ళాం సార్.
ఒకటి గాజులు అన్నా అది చూడండి అలా చాలు ఇంకా ఇప్పుడు మళ్ళీ అత్తలేని కోడలు తమురాలు కోడలేని అత్త గుణవంతురాలు కోడలు కోడల కొడుకు పెళ్ళమ్మా భూయమ్మ మంచి పాల మీద మేగడి నమ్మ ఏడి పాలలో నన్న ఏదమ్మా మంచి పాల మీద మేగడి ఉంటుందా వేడి పాలలో నన్న ఉంటుందా రాదు అది వేరు రాదు మాతో పోటీ తీసేయాలి కోడలేడి అంత గురమంతరాలు ఓకే మీ అందరి కోసం మీరు గోదారాల పండక్కి రారా వాళ్ళ కిటక తల్లేసిన చూద్దాము రారా గోదారాల పండక్కి రారా వాళ్ళ కిటక తల్లేసిన చూద్దాము రారా అందరూ అక్కరు ఇంట్లో ఉండి సీరియల్ చూస్తుంటే అందరూ అక్కలు ఇంట్లో ఉండి సీరియల్ చూస్తుంటే మా రమణ అక్క చెట్టయ్యకి దయ్యం సినిమా చూస్తుందే గోదారాళ్ళ పండక్కి రారా వాళ్ళ కిటకలేంటో చూద్దాము రారా అందరు వాళ్ళు పండ
ఎటువంటి ఫీలింగ్ అండి? రాజమండ్రి బస్ ప్రైజ్ అవి మా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.